కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో టెలికాం కంపెనీలకు ఊరట లభించింది. మొత్తం బకాయిలు 10 ఏళ్లలో చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2021 మార్చి 31 లోపు 10% బకాయిలు చెల్లించాలని టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుమారు 160 వేల కోట్ల బకాయిలకు సంబంధించిన అంశంపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. టెలికాం కంపెనీలపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసును తొలగిస్తూ తీర్పునిచ్చింది. వ్యక్తిగత గ్యారంటీలకు సంబంధించి వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలి సర్వీసెస్ సంస్థల ఎన్డీలు 4 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న బ్యాంకు గ్యారంటీలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. 2031 నాటికి అన్ని బకాయిల చెల్లింపును పూర్తి చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ఏటా వడ్డీ చెల్లింపుల వివరాలు అందించాలని ఆదేశించింది.